వైజాగ్ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడండి ఆయన విశాఖపట్నం హ్యాట్ బికమ్ ఎ ట్రాన్సిట్ పాయింట్ ఫర్ గాంజా అండ్ డ్రగ్స్ అని చెప్పి ఒక పోలీస్ కమిషనర్ ఒక సిటీ పోలీస్ కమిషనర్ చెప్తా ఉన్నాడు మీడియా ప్రెస్ మీట్లో ఇంకా అంతకంటే షేమ్ఫుల్ థింగ్ ఇంకేముంటుందండి వాట్ వాట్ వాజ్ వైజాగ్ బిఫోర్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ అ యునో ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ ఇట్ వాజ్ అ డెస్టినేషన్ ఫర్ ఐటీ అండ్ ఫార్మా కంపెనీస్ ఒక కాస్మోపాలిటన్ సిటీ అండి అది పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ లివ్ దేర్ అటువంటి సిటీ ఇవాళ హీ సేస్ దట్ ఇట్ ఈస్ ఎ ట్రాన్జిట్ పాయింట్ ఫర్ డ్రగ్స్ అండ్ గాంజా అంటే ఏ స్థాయికి ఏదో నేను రాష్ట్ర రాజధాని స్టేట్ క్యాపిటల్ చేస్తాను చేస్తానని చెప్పి ఒక డ్రగ్ క్యాపిటల్ కింద మార్చేశాడు మేము ఊరికనే మాకు ఏ ఆరోపణ చేయటం మాకేమో అది సరదా కాదండి ఇవాళ దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉన్నాయి దేశంలో ఎక్కడ డ్రగ్స్ దిగుమతి అయినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉన్నాయి ఇవాళ అసలు ఏకంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక కంటైనర్ వచ్చేసింది వైసీపీ పార్టీకి అతి సన్నిహితులైనటువంటి వ్యక్తుల కంపెనీ పేరుతో మొన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మళ్ళీ ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేశారు సంధ్య ఆకపో వాళ్ళు వాళ్ళ ప్రెస్ నోట్లో ఏం చెప్పారంటే జనవరి పదిహేడవ తేదీన బ్రెజిల్లో ఉన్నటువంటి అక్కడ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ కంటైనర్లో ఉన్నటువంటి పదార్థాలను చెక్ చేసి సర్టిఫై చేసిన తర్వాతనే అక్కడి నుంచి కంటైనర్ బయలుదేరిందని వాళ్ళ ప్రెస్ నోట్లో వాళ్ళు మెన్షన్ చేశారు సరే నేను మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఆ కంటైనర్ని ట్రాన్స్పోర్ట్ చేసిన కంపెనీ పేరు ఓఎన్ఈ ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కంటైనర్ నంబర్ మనం ద్వారా ట్రాక్ చేస్తే ఇప్పటికే ఆ డేటా ఉంది అవైలబుల్గా జానవరి ఫోర్టీన్త్ సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆ కంటైనర్ శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది వయా హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీ రీచ్డ్ వైజాక్ ఆన్ సిక్స్టీన్త్ ఆఫ్ మార్చ్ జనవరి పద్నాలుగో తేదీన శాంటోస్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయినటువంటి కంటైనర్ని జనవరి పదిహేడో తేదీన అక్కడ ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి తనిఖీ చేశారంట సర్టిఫై చేశారండి ఇంకా ఇన్ని రోజులు ఎంతమందిని మోసం చేస్తారండి మళ్ళీ దొరికిపోయారు కదా కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే రాష్ట్రంలో తన మద్యం వ్యాపారాన్ని విస్తరింపజేశాడో చీప్ లిక్కర్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నాడో ప్రజల ప్రాణాలని బలిగొంటూ అదే రకంగా గంజాయి మత్తు పదార్థాల వ్యాపారం కూడా అతను చేస్తున్నాడు అతని డ్రగ్ మాఫియా ద్వారా ఇవాళ మన బిడ్డలు దానికి బలైపోతూ ఉన్నారు ఇవాళ ఎంత బాధేస్తూ ఉందంటే విజయవాడ గుంటూరు లాంటి నగరాల్లో కూడా గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి బడ్డీ కొట్టులో దొరుకుతూ ఉన్నాయి అసలు అటువంటివి గతంలో ఎప్పుడూ లేదు అటువంటి పరిస్థితి ఇవాళ యువగలం పాదయాత్ర సందర్భంగా కూడా అనేక మంది పేరెంట్స్ వచ్చి ఎంత బాధపడ్డారంటే భయంగా ఉంది సార్ మా పిల్లల్ని కాలేజీకి స్కూల్కి పంపించాలంటే ఎటువంటి వ్యసనాలకి వీళ్ళు బానిసలు అవుతారు చెప్పి ఎంతోమంది మొన్న రీసెంట్గా ఒక సర్వే రిపోర్ట్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు అత్యధిక శాతం మత్తు పదార్థాలకి బానిసలైనటువంటి యువత ఆత్మహత్యలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది అంటే జగన్ రెడ్డి ఈజ్ డ్రగ్ మాఫియా అండ్ ఈజ్ లిక్కర్ మాఫియా ఈజ్ డెస్ట్రాయింగ్ వన్ కంప్లీట్ జనరేషన్ ఒక జనరేషన్ మొత్తాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నారు అతను చెప్పిందేమో ఉద్యోగాలు కల్పిస్తాను జాబ్ క్యాలెండర్లు ఇస్తాను అని అన్ని మాటలు చెప్పి అతను చేస్తున్నది ఏంటండి ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్ లేదు ఇన్వెస్ట్మెంట్స్ లేవు ఇవాళ యువతకి కళ్ళెదరకుండా కనపడుతుంది ఏంటి మత్తు పదార్థాలు పట్టాభి గారు జైలు గోడలు రుచి చూసిన తర్వాత ఇంకా ఈ గొంతు మాట్లాడదేమో భయపడతారేమో అని చాలాసార్లు అనుకున్నారు అసలు మీరు మీ గురించి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అసలు జైలు జీవితం నాలో ఉన్నటువంటి పట్టుదలను ఇంకా పది రెట్లు పెంచింది రెండు సార్లు దాదాపు ఇరవై ఐదు రోజులు నేను జైల్లో ఉన్నా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నన్ను ఎక్కడా కూడా కృంగదీ లేదు నా జైలు జీవితం ఇంకా నాలో ఉన్నటువంటి రిజాల్వ్ ని నాలో ఉన్నటువంటి పట్టుదలని పెంచింది మై ఫ్యామిలీ హ్యాజ్ ఎ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ మా తాతగారు కమ్యూనిస్ట్ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి పుచ్చల పుల్ల సుందరయ్య గారితో పాటు కలిసి పనిచేశారు అజ్ఞాతంలో గడిపారు మా తాతగారు నాయనమ్మ గారిది కమ్యూనిస్ట్ వివాహం సో ఆ రకంగా అటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తులం ఏ రోజు కూడా ఏ తప్పు చేయనటువంటి కుటుంబం మాది ఎక్కడా కూడా చిన్న మచ్చలైనటువంటి కుటుంబం మేము ఉన్నటువంటి గ్రామానికి కానీ ఇంకా ఆ ప్రాంతానికి కానీ ఎంతో సేవ చేసినటువంటి కుటుంబం కాబట్టి అటువంటి వాతావరణంలో పెరిగాను కాబట్టి నేను కూడా ఈరోజు వరకు ఐ హ్యావ్ అ స్పాట్లెస్ ఇమేజ్ స్పాట్లెస్ క్యారెక్టర్ నేను బిజినెస్లు చేసినా ఏం చేసినా కూడా చిన్న విషయం మీద కూడా వేలెత్తి చూపడానికి ఉండదు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలుగా తన చేతిలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు నా మీద పెట్టాడు నా బ్యాంక్ అకౌంట్లు పరిశీలించారు నా గతంలో నా బిజినెసెస్ అన్నీ చూశారు నా ప్రాపర్టీస్ చూశారు నా ఇంటిని వచ్చి రెండు మూడు సార్లు పాల్గొడదామని కొలతలేశారు ఎక్కడా కూడా చిన్న రిమార్క్ చిన్న విషయంలో కూడా నేను తప్పు చేశానని ప వాళ్ళు నిరూపించలేక నా పైన భౌతిక దాడులకు దిగారు కాబట్టి మా తండ్రి కొమ్మారెడ్డి దుర్గాప్రసాద్ గారు ఆయన ఎంఎస్సీ అగ్రికల్చర్ ఈజ్ అ రెనౌండ్ ఎంటమాలజిస్ట్ ఇన్సెక్ట్స్ మీద రీసెర్చ్ అప్పట్లోనే కార్నల్ యూనివర్సిటీ ఆయన పేపర్స్ పబ్లిష్ చేయడం హార్వర్డ్ కేంబ్రిడ్జ్లో ఆయన పేపర్స్ పబ్లిష్ అవ్వటం అంటే ఒక అగ్రికల్చర్లిస్ట్ అట్ దట్ ద సేమ్ టైమ్ హెబ్బల్ యూనివర్సిటీ బెంగళూరులో చదువుకుని క్రిసాట్లో చేసి మా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉంటుంది వీ హ్యావ్ ఎ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఆయన బాగా బుక్స్ చదివేవాళ్ళు మాకు చాలా చిన్న ఏజ్ నుంచే పేపర్ రీడింగ్ కానీ ఇంటర్నేషనల్ మ్యాగ్జిన్స్ మేము వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ అరౌండ్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఓల్డ్ ఐ యూస్ టు గో త్రూ యూస్ టు గో త్రూ టైమ్ నేషనల్ జియాగ్రఫిక్ లైఫ్ వీక్ ఇటువంటివన్నీ ఉండేవి మా ఇంట్లో ఆ పుస్తకాలన్నీ చూపిస్తా మై ఫాదర్ యూస్ టు నెరేట్ టు మీ వరల్డ్ దిస్ వీక్ అని ప్రణయ రాయిది ప్రోగ్రామ్ వచ్చేది అప్పట్లో ఇంటర్నేషనల్ న్యూస్ ఏం వచ్చేది కాదు ఎవ్రీ ఫ్రైడే అట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ దట్ ప్రోగ్రామ్ యూస్ టు కమ్ ఇన్ దూరదర్శన్ మేము ఆ టైంకి పడుకుంటామని చెప్పి ఆ ప్రోగ్రామ్ని మా నాన్నగారు అప్పుడు వీసీఆర్సే కదా క్యాసెట్లో రికార్డ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మాకు మెల్ మేము లేచిన తర్వాత అది ప్లే చేసి చూపించేవాళ్ళు చూపించి అన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ హిస్టరీ ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు హీ యూస్ టు నెరేట్ స్టోరీస్ అబౌట్ గ్రేట్ లీడర్స్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఫర్ అర్ కంట్రీ గ్రేట్ సోల్జర్స్ హు హౌర్ సాక్రిఫైజ్ దేర్ ఫర్ అవర్ కంట్రీ వరల్డ్ వార్ వన్లో కానీ టూలో కానీ ఫ్రీడమ్ మూమెంట్లో అట్లా దట్ దట్ ఈస్ హౌ వి గ్రూ అప్ మాకేంటంటే ఎంతసేపు ఏదో డబ్బులు సంపాదించాలి ఏదో మనం ఆస్తులు కూడగట్టుకోవాలి ఇది కాదు కాన్సెప్ట్ ఎస్ ఫర్ ఎ కంఫర్టబుల్ లైఫ్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ యూ అర్న్ అంతేగాని దట్ ఈస్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద లైఫ్ యునో యూ షుడ్ బీ కనెక్టెడ్ టు ద వరల్డ్ ఇన్ విచ్ యూఆర్ లివింగ్ అన్ మా నాన్నగారు రెండు వేల ఇరవైలో ఆయన అకస్మాత్తుగా ఆయన మమ్మల్ని వదిలి వెళ్ళిపోవటం జరిగింది వి నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఈస్ అ వెరీ సాడ్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ సో ఆయన ఉన్నంత వరకు కూడా ఆయన ఎప్పుడూ ఒక విషయంగా బాధపడేవాళ్ళు ఏ రకంగా ఎలా జరిగింది హార్ట్ స్ట్రోక్ బట్ హీ వుడ్ హావ్ బీన్ సేవ్డ్ బట్ అప్పుడు కోవిడ్ బాగుంది హాస్పిటల్స్ ఏవి కూడా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ సరిగ్గా చేయట్ల నార్మ అట్లా చాలా మంది దేవు లాస్ కి హీ వాజ్ సెవెంటీ త్రీ హీ వాజ్ సెవెంటీ త్రీ బట్ హీ వాజ్ వెరీ హెల్దీ సో నార్మల్ డేస్లో అయితే వుడ్ హ్ బీన్ సేవ్డ్ బట్ అప్పుడేంటంటే ప్రతి ఒక్కరికి కోవిడ్ టెస్ట్ చేయాలి ఆ రిజల్ట్స్ వస్తే కానీ పేషెంట్ని కూడా వాళ్ళు కాదు సో అది ఇప్ప ఎప్పటికీ తేరని బాధ నేను మా నాన్నగారిని కాపాడుకోలేకపోయాను అవి ఇప్పుడు అది తలుసుకుంటే మళ్ళీ యూనో ఐ గెట్ వెరీ ఎమోషనల్ సో మై ఫాదర్ ఆల్వేస్ యూస్ టు సే ఇవాళ ఉన్నటువంటి జనరేషన్లో పోరాడే తత్వం అనేది పోతూ ఉంది ప్రశ్నించే గుణం పోతూ ఉంది అది చాలా ప్రమాదం సొసైటీకి అంటే యూత్ చాలా డిస్కనెక్టెడ్గా ఉంటున్నారు పేపర్లు చదవరు అసలు ఏం జరుగుతుందో పట్టించుకోరు ఏది మనకు సంబంధం లేదు అన్నట్టు ఉంటారు అది వాస్తవం అది చాలా ప్రమాదం అది ఏ రకంగానూ కూడా మన సొసైటీకి దేశానికి మంచిది కాదు సో మేబీ నీలాంటి వాళ్ళు కొద్దిమంది అన్న కనపడితే ఇంకొంతమంది మోటివేట్ అన్న అవుతారు సో అట్లా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు బాగా కనెక్ట్ అయ్యే విషయాలు ఏంటంటే నాన్నగారి నుండి మీకు అంటే ఎప్పుడు కూడా మన రూట్స్ ఏంటో మనం తెలుసుకోవాలండి మన పాస్ట్ హిస్టరీ ఏంటో తెలుసుకోవాలి చాలామంది చేసినటువంటి సాక్రిఫైజెస్ వల్ల ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్న విషయాన్ని మనం అది గుర్తించాలి అది చాలామందికి తెలియదు ఏదో నడుస్తుంది కంట్రీ అంతా ఏదో వడ్డించిన విస్తరలాగా అనుకుంటున్నారు కానీ ఆర్ సో మెనీ సాక్రిఫైజెస్ బిహైండ్ ఇట్ ద కంట్రీ హ్యాడ్ పాస్ట్ త్రూ సో మెనీ క్రైసిస్ చాలా దాటుకుని ఈరోజుని ఈ లెవెల్లో ఉంది ఇండియా కానీ మన రాష్ట్రం కానీ సో ఆ చరిత్ర గురించి మనం తెలుసుకోకపోతే మీకు ఏది మీకు పట్టదు ప్లస్ ఇవాళ జరుగుతున్నవి ఏంటో కూడా తెలుసుకోవాలి నేను ఇవాళకి కూడా ఈవెన్ మై డాటర్ ప్రతిరోజు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్సు నేను చెప్పే ట్యూషన్ ఏంటంటే న్యూస్ పేపరే నువ్వు క్లాసులో ఏం చదువుకున్నావో నీకు ఏం మార్కులు వచ్చినాయో నాకు నాకు అనవసరం నాతో పాటు నువ్వు ఇరవై నిమిషాలు పేపర్ చదవాలి సో దట్ ఈజ్ వన్ రొటీన్ విచ్ ఐఎమ్ వెరీ పర్టికులర్ ఎంతమంది పిల్లలు సార్ నాకు ఒకటే కూతురు సో దట్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఐఎమ్ వెరీ పర్టికులర్ నేను చూడ్డానికి ఎర్రగా బుర్రగా ఉన్నారు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అయినకి అది అరేంజ్డ్ మ్యారేజే బట్ ఐఎమ్ లక్కీ ఐ గాట్ అ గుడ్ లైఫ్ పార్ట్నర్ వెరీ సపోర్టివ్ వెరీ సపోర్టివ్ లైఫ్ పార్ట్నర్ ఇలాంటి దాడులు చాలా సార్లు జరిగే ఉన్నాయి మీ మీద అలాంటి టైంలో ఎలాంటి ధైర్యం చెప్తుందో భయపడుతుందా బాగా షీ నెవర్ పుల్ మీ బ్యాక్ షీ నెవర్ పుల్ మీ బ్యాక్ అండ్ అదే చెప్తున్నాను కదా వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ టుడే ఆర్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ మై పేరెంట్స్ మై వైఫ్ మై ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ ఈవెన్ మై అంకుల్స్ నాన్నగారు బ్రదర్స్ కజన్ బ్రదర్స్ కానీ అందరూ ఆల్ వెరీ సపోర్టివ్ చెప్పిన తర్వాత ఫ్యామిలీ నిజంగా ఎంతో ఒక మెచ్యూర్డ్ ఫ్యామిలీ నుండి కానీ లేకపోతే మీ రూట్స్ అన్ని చూసిన తర్వాత మీ మాట్లాడే పదజాలాలు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వచ్చేవే అన్ని ఎవరు రెచ్చగొట్టరండి ఇది ఇది కూడా ఒకటి చెప్పాలి వల్లభనేని నేను గారు ఒకసారి మాట్లాడుతూ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేతులు గజ్జిపట్టిన చేతులు ఆ చేతిలో మోచేతి చేతి నీళ్ళు తాగే అవసరం పట్టాభిరాంగు పట్టి కావచ్చు వీళ్ళంతా కుక్కలు చిన్న చిన్న మురిగే ఇవి సో కాల్ డాష్ 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 ఇన్ని మాటలు మిమ్మల్ని అన్నారు సరే అది వాళ్ళకు ఉన్నటువంటి సంస్కారం నేను ఎప్పుడు కూడా ఎవరో రెచ్చగొడితే మాట్లాడను నేను ఒక ఎమోషన్తో మాట్లాడతాను ఒక ఇష్యూతో కనెక్ట్ అయినప్పుడు యు గెట్ ఎమోషనల్ ఇప్పుడు డ్రగ్స్ ఇష్యూ ఉందనుకోండి నిజంగా బాధేస్తూ ఉంటుంది ఎందుకు ఇలా జరగాలి ఎందుకు ఇంతమంది యువత పెడదో పట్టాలి కేవలం తమ ధనదాహాన్ని తీర్చుకోవటం కోసం ఇంతమంది జీవితాలతో ఆడుకుంటారా నియంత్రించాల్సింది పోయి వాళ్లే బరితెగించి మార్కెట్లో అమ్ముతారా ఐ గెట్ ఎమోషనల్లీ కనెక్టెడ్ ఇట్ రియలీ పెయిన్స్ మీ అదేవిధంగా రైతులు అన్ని కష్టాల్లో ఉంటే పంటలు మునిగిపోయి అంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్ కార్పెట్ వేసుకుని పరామర్శించడానికి వెళ్తాడండి నేను నేనేం గౌరవం ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారేమో మోకాళ్ళలో బురదలో నడుస్తారు జగన్మోహన్ రెడ్డి గారేమో రెడ్ కార్పెట్ వేసుకుని పైన ఒక టెంట్ వేసుకుని వెళ్ళి రైతానన్న ఏ ఏంటన్నా ఏంటి నీ పంట గురించి మాట్లాడతారా మీరు అది బాధ కలగదా ఒక రైతు బిడ్డగా నాకు బాధ కలగదా మాట్లాడతాను నేను గట్టిగానే మాట్లాడతాను ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ ముఖ్యమంత్రి అనేది అదే సింహాసనం కాదు అదే రాజరికం కాదండి వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రసీ యు ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్ యు ఆర్ ఎలెక్టెడ్ టు సర్వ్ ది పీపుల్ ఆర్ ఆన్సర్బుల్ టు ద పీపుల్ ఎవ్రీ రూపీ యూఆర్ స్పెండింగ్ బిలాంగ్స్ టు ద పీపుల్ నీ జేబులో రూపాయ ఇవ్వట్లా నువ్వు ప్రజలు కట్టే పనుల్లో నుంచి నువ్వు ఇస్తా ఉన్నావు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సంపాదించిన నుంచి ఏమైనా ఇస్తా ఉన్నాడా ఇవ్వట్లేదు కదా కాబట్టే నాకు రైట్ ఉంది నేను అడుగుతాను